ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. మ్యూజిక్ పెట్టండిరా. Hey my bestie Verma, ఎవరది వర్మ? అసలు ఏం చేతను నీకేనా అర్థమవుతుందా? ఏంటి కామెడీయే, చూస్తే తెలియలేంలే. ఇగో వర్మ, నువ్వు వాడిని పక్కన వేసుకుని ఉన్నంత కాలం మన వ్యాపారం ముసిగేసుకుని కూర్చోవచ్చిందే. ఏయ్, ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు? ధనా ధనరాజు బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ వర్మ. నీ ఏందన్న పెద్ద హ్యాపీ మూమెంట్ లో ఉంటే వచ్చి సరి కొట్టేశావు. వర్మ, మార్కెట్ సరుకు అందేవాళ దానికి ఎంతో టైం లేదు. మన చాలా తక్కువ టైం ఉంది, మన దగ్గర సరుకు లేదు. ఆడికి టైంకి సరుకు అందకపోతే మన టైం ఆగిపోతుంది. దీనికైనా ఎంత ఆవిడి టైం ఆగిపోతే కొత్త బ్యాటరీ వేసుకో. నువ్వు ఉండరా అన్నో, నువ్వు అట్ట గుసాయించుకే, మన పని ఈజీగా చేసేవాడిని చూసా. ఎవరు వర్మ? టైగర్ మృత్యు పాండ్యన్. టైగర్ అని పేరు పెట్టుకుంటే సరిపోదు వర్మ, దమ్ము దమ్ము ఉండాలా. ఏంటన్నా ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? నన్ను చాలా బాధ పెట్టినావన్నా. అది కాదు వర్మ, వాడు వస్తాడు వాడిని చూసేప్పుడే చెప్పు. అడుకొకసారి పవర్ పెట్టండి రా. అన్ను, నన్ను చాలా ఇన్స్టాలింగ్ చేస్తున్నావు, వాడే వెతుక్కుంటూ వస్తాడు. అన్న వర్మన్న, వర్మన్న నీకోసం ఎవరు వచ్చారన్నా? వర్మ, నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను, ఆ కట్టడ చూస్తే బొమ్మ బ్లాస్ట్ అవ్వచ్చిందే. నమస్తే అండి, ఇక్కడ వర్మ అంటే ఎవరు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇక్కడి నుంచి ప్రాణాలు తెలుతావా? ఒక్కసారి ఇట్రా బాబు. వస్తున్నా. నేను చెప్పాను ఆపండి. అదే ఆపండి, గట్టిగా తగులుతుంది. వర్మ కదా మీకు కావాల్సింది, అదిగోండి. గొర్రెల మధ్యలో పందిలా నుంచున్నాడే దున్నపోతులాగా ఆడే వర్మ, వెళ్ళండి. ఇది మర్యాద అంటే చెప్పగానే తొందరగా మారిపోయా. ఎంత అలా చెప్పకుండా అర్థమవకుండా ఉంటుంది ఏంటండి? సార్ కూర్చోయండిరా.
ఇప్పుడు చెప్పండి సారు, మీకు ఏం కావాలి? కొంచెం మనశ్శాంతి కావాలి. మనశ్శాంత? ఈ ఐడి మీదేనా? ఈ ఐడి నాది కదా సార్. ఏ రీల్స్ పంపింది ఎవరు? అది నేను కదా సార్. అర్థమైంది. ఒకసారి సారు, ఇంకోసారి మళ్ళీ మీకు వీడియోలు పంపించండి సారు. నన్ను వదిలేయండి, మళ్ళీ పంపించను. ఇంకోసారి పంపిస్తా చెప్పించి కొట్టండి. అది నువ్వు బాగా నచ్చావు అబ్బాయి, చెప్పగానే అర్థం చేసుకున్నావు. నచ్చితే ముద్దాడిన వాడిని చూశాను, కానీ ఫస్ట్ టైం ఈ రేంజ్లో ముద్దాడిన వాడిని మిమ్మల్ని చూస్తున్నాను. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళి వస్తాను. మరి వెళ్దిగాను సార్, కూర్చోండి. ఒకసారి చెప్పేదేనండి. ఏంటి త్వరగా చెప్పు, స్కూల్కి వెళ్ళిన మనం తీసుకురావాలి, టైం లేదు. మీకు అంత కష్టం ఎందుకు అని మా వాళ్ళని పంపించాను సారు. మీ మనవాడిని ఎప్పుడో తీసుకొచ్చేసారు. సరే, మీకేం కావాలి? ఇప్పుడు పాయింట్కి వచ్చారు సారు, కూర్చోండి. ఓ చిన్న పని చేసి పెట్టాలి సారు. ఏంటది? మీకు కొన్ని విగ్రహాల పేర్లు చెప్తాను సారు, మీరు నిగ్రహంగా వెళ్ళి ఆ విగ్రహాలు తీసుకురండి సారు. హే వర్మ, వాట్ ఏ రైమింగ్, విగ్రహం నిగ్రహం. వెళ్ళు వెళ్ళు, అమ్మ నుంచో. రాడుతున్నావా? కొట్టింది ఎవరు? నా బెస్ట్ ఫ్రెండేగా. ఊరు ముసలుండ్రా దీనమ్మ. నా డబ్బులు ఏం తబలాలనుకుంటున్నారా? ఎలా వాయిస్తున్నారు సారు? ఆలోచిస్తున్నారు. పోలీసుని నేను ఆ పని చేయలేను, దయచేసి అర్థం చేసుకో. ఏమిటి సారు, ఎప్పుడో రిటైర్ అయిన జాబ్ గురించి రప్పు సంబంధాన్ని వదులుకుంటానంటున్నారు? కొడక, నా మనవడి మీద చిన్న గీత పడ్డా సరే నీ మేడ మీద తలుండదు. మరి ఎక్కడుంటుంది? ఆగ్రా ఎక్కడికే? ఎవడో బయట నుంచి వచ్చి మన వర్మని బెదిరిస్తుంటే చూస్తూ ఉంటావేంటి? ఏయ్ ఏంట్రా నీ ప్రాబ్లం? సరే, నా మనవాడిని మీ దగ్గరే పెట్టుకోండి, నేను వెళుతున్నా. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకేమో అర్థమవుతుందా? పంతన పోయి రత సంబంధం అంతం చేసుకుంటారా? నీకంత సీన్ లేదని నాకు తెలుసు. చూడండి సారు, మీ మనవాడిని వదిలేస్తా, కానీ ఒక్కసారిగా నా ఫోన్లో ఉన్న 500 రీల్స్ మీ ఫోన్ మీద దాడి చేస్తాయి, చూసుకోండి. వద్దు, నువ్వు అంత పని చేయొద్దు, మనం మాట్లాడి తీర్చుకుందాం. ఏం దొంగిలించాలో చెప్పండి. అది సారు, ఇప్పుడు గుడ్ బాయ్ అనిపించుకున్నారు, వెంటనే వెళ్ళి స్టాచ్యూ ఆఫ్ అహింస ఎత్తుకొచ్చండి. ఏ వర్మ, మతుండే మాట్లాడుతున్నావా? అది ఎలా కట్టుకొస్తాం? నువ్వు గమ్మునుండన్న, నేను చెప్తున్నాగా జైలర్, చెప్పింది అర్థమైందిగా, వెళ్ళట్టుకొచ్చాయి. సారో, హింస చేసే వాళ్ళకి అహింస వచ్చిరాదు, ఇంకొకటి చెప్పండి. అయితే సారు, స్టాచ్యూ ఆఫ్ బుద్ధాన్ని తీసుకురండి. అది బుద్ధి ఉన్నవాడికి సెట్ అవుతుంది, నీకు సెట్ అవ్వదు, ఇంకొకటి చెప్పండి. సారో, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తీసుకురండి. అది క్వాలిటీ పని చేసే వాళ్ళకి నీకు సెట్ అవ్వదు, ఇంకొకటి చెప్పండి. కనీసం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని అయినా తీసుకురండి అయ్యా. పోనీ, ఎలా తీసుకురమంటారు చెప్పండి. అది అదిగో అక్కడ నాకు చెప్పింది, వెళ్ళి తీసుకొచ్చింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని తీసుకురావాలంట, పొట్టక అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? అలా చెప్పండి సారు, ఎండాకాలం కూడా బిర్యానీ పెట్టి సంపేస్తున్నాడు వర్మ. అంతేగా అయ్యో వర్మ. నేను చాలా లక్కి, నన్ను చేతిని కొట్టాడు వర్మనైతే కాలుతోనే తిన్నాడు. పోయాడా? పోయాడో లేదు, ఆగి చూస్తాను. ఏంటబ్బా ఈ వాటర్ పోలేదు, పోసాడు. రేయ్, నా మనవడు ఎక్కడా? మీ మనమని ఇంటికాడ దింపేయమని మనుషుల్ని పంపించాను, 3 నిమిషాల్లో మీ ఇంటికాడ ఉంటాను మీ మనవడు. ఒకసారి నా జోలికి నా కుటుంబం జోలికి వచ్చారా? మీరు వెళ్ళండి. హుకుం టైగర్ కా హుకుం. నిజమే నువ్వు చెప్పింది, ఆయన టైగర్ ఎవరికి దొంగడు. మనం ఆయన జోలికి వెళ్ళకపోతే మంచిది మనం.